భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని తరలిస్తున్న అక్రమ మద్యం ముఠా సభ్యులను అనంతపురం హిందూపురం సబ్ డివిజన్ పరిధి కొడికొండ చెక్పోస్ట్ వద్ద హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో కొడికొండ చెక్పోస్ట్ వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను హిందూపురం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3360 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం, ఒక ద్విచక్ర వాహనం, ఒక కారును సబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యాన్ని సహించేది లేదని అరెస్టు చేసిన వారిని ఆరోగ్య పరీక్షలు నిమిత్తం కరోనా టెస్టును నిర్వహించి రిమాండ్కు పంపుతున్నట్లు హిందూపురం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపారు. ఓడిచెరువు మండలం ఎం కొత్తపల్లికి చెందిన మల్లికార్జున రమణ అనే ఇద్దరు అన్నదమ్ములు బెంగళూరు నుంచి 35 బాక్సుల మద్యం కారులో తీసుకొని వచ్చి మన కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని అక్కడ నుంచి 2-వీలర్స్లో మార్చుకొని అక్కడ నుంచి ఓడిచెరువు మండలంలోని మండలం సప్లై చేసేదానికి ఉంటే మేము పట్టుకోవడం అయింది. అక్కడే మల్లికార్జున్ని తర్వాత కార్ డ్రైవర్ సతీష్ని అట్లాగే ఓడిచెరువు మండలము వెంకటరమణ నాయక్ ఒకరిని తర్వాత రమణప్ప వీళ్ళిద్దరిని కూడా మొత్తం నలగరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తము ఆ కారులో 35 బాక్సుల హైవాస్ పంచ్ విస్కీ 90 ml టెట్రా ప్యాకెట్స్ ఉన్నవి. కారును తర్వాత పక్కనే దీన్ని ఆ మండలానికి సప్లై చేసేదానికి గాను ఉపయోగించిన 2-వీలర్ స్కూటీని నలగరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం అయింది. అట్లా కార్ని కూడా సీజ్ చేశాము. తర్వాత ఇతను ఓడిచెరువు మండలంలోకి సప్లై చేసేదానికి వాళ్ళ బ్రదర్ అయిన రమణాని తర్వాత కేశవ శేషయ్య గారిపల్లి, బాబు కుసుమపల్లి, రమేష్ జములవారిపల్లి వీళ్ళందరినీ కూడా వీళ్ళంతా అక్కడికి ఇచ్చి మల్లికార్జున పెట్టి వాళ్ళ ద్వారా అందిస్తాడు. వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. మొత్తం ఇది గత 3 మంత్స్ నుంచి వారానికి ఒకసారి ఇట్లా కారులో 35 బాక్సులు వేసుకొని వచ్చి ఓడిచెరువు మండలానికి సప్లై చేస్తుంటాడు. ఇతను ఇప్పటికీ 7 సార్లు ఈ వ్యాపారం చేశాడు. ఇందులో భాగంగానే మా అసిస్టెంట్ గారు రామారావు సార్ ఆధ్వర్యం ఆదేశాల మేరకు అక్కడ చిలుమత్తూరు ఎస్ఐ సహకారంతో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన వీరందరినీ రిమాండ్ కూడా పంపించడం అయింది.